అందరికీ ప్రైజ్ ద లార్డ్ లైఫ్ చూసిన ప్రతి అందరికీ నా వందనాలు. ఒక పాట పాడుకుని మేము మైంపరుద్దాం. నూతన పరచుము దేవా, నూతన పరచుము దేవా, పాట పాడుకుని మేము మైంపరుద్దాం. Oh, no.
కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం జీవులం మోక్ష రాజ్య పౌరులం సత్య సాక్షులం క్రీస్తు సేవ చేయు దాసులం చేద్దాం సంబరాలు సంగీత ఉత్సవాలు అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం వాటితో ఎందు చేసుకుంటూ లేనోళ్లకు పంపిద్దా శ్రేష్టమైన వాటితో విందు చేసుకుంటూ లేనోళ్లకు పంపిద్దా ఆప్యాయత ప్రేమను చేద్దాం సంబరాలు సంగీత ఉత్సవాలు చేద్దాం సంబరాలు సంగీత ఉత్సవాలు అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం తెలియని వారి వైపు చూస్తూ సువార్తను అందిద్దా యేసు గురించి తెలియని వారి వైపు చూస్తూ సువార్తను అందిద్దా ఒకరి కొరకు ఒకరు సంబరాలు సంగీత ఉత్సవాలు చేద్దాం సంబరాలు సంగీత ఉత్సవాలు అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం అన్ని పంచుకుంటూ ఆరాలను దించేద్దా ఐక్యముగా అందరం శ్రమించి దేవుని పని జరిగేద్దాం చేద్దాం సంబరాలు సంగీత ఉత్సవాలు అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం
నీ భార్యలు గుర్తు తెచ్చుకుంటూ స్తోత్రాలను చెల్లిద్దా. దేవుని కార్యాలు గుర్తు తెచ్చుకుంటూ స్తోత్రాలను చెల్లిద్దా. విశ్వాసము భక్తిలో దం సంబరాలు సంగీత ఉత్సవాలు చేదాం. సంబరాలు సంగీత ఉత్సవాలు అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం. అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం. అన్య జీవులం మోక్ష రాజ్య పౌరులం సత్య సాక్షులం క్రీస్తు సేవ చేయు దాసులం. చేద్దాం సంబరాలు సంగీత ఉత్సవాలు చేద్దాం. సంబరాలు సంగీత ఉత్సవాలు అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం. చప్పట్లు కొడుతూ మనందరం గొప్ప దేవుణ్ణి మనం స్తోత్రించి ఆయన నామాన్ని గణపరుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరందరూ క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను. మీ క్షేమం కోరి మేమందరం నిరంతరం మరి మేము ప్రార్థిస్తున్నాం. మన మరి బెతస్త సంపూర్ణ సువార్త సహవాసం కృష్ణలంక చిట్టునగర్ పటమట బ్రాంచి సంఘాలందరూ మరి క్షేమంగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండాలి, కుటుంబాల సమృద్ధి అందరూ మరి అనుభవించాలి. ప్రతి ఒక్క బిడ్డ ఏదైతే మనసులో అనుకుంటున్నారో ఏది జరగాలని ఆశపడుతున్నారో ప్రతి బిడ జీవితంలో మెండైన ఆశీర్వాదాలతో కృపలతో ప్రభు భద్రపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి దేవుని వాక్యం కొరకు మన హృదయాల్ని మరి మీరు సిద్ధంగా ఉన్నారు. మనందరము కలిసి కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖనముల నుండి ఈరోజు ఒక స్త్రీని గురించి మీతో మాట్లాడటానికి నేను దేవుని చేత ప్రేరేపిస్తున్న నిలబడి ఉన్నాను. ఈరోజు ఆ స్త్రీని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. మీరు చాలామందికి తెలుసు ఆ స్త్రీ, మరి కొంతమంది తెలియని వారు అనేక మంది మరి ఉండి ఉండొచ్చు. ఆ స్త్రీని గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఆమె పేరే లుదియా. పరిశుద్ధ గ్రంథములో ఈమెను గురించి రెండు వచనాల్లో మాత్రమే రాయబడింది. ఆమె పేరు లుదియా, రెండే రెండు వచనాల్లో ఈమెను గురించి రాయబడింది. కానీ ఎంత అద్భుతమైన మరి ఈ లుదియాను గురించి ఎంత అద్భుతం తెలుసా? యూరప్ కంట్రీనే, యూరప్ కాంటినెంట్నే మరి వెలిగించిన స్త్రీ అని చెప్తూ ఉంటారండి ఈ లుదియా గురించి. యూరప్ కాంటినెంట్ అంటే, కాంటినెంట్ అంటే ఇప్పుడు దాదాపు ఖండాలు ప్రపంచంలో నేను అనుకుంటున్న 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాలు మరి 7 కాంటినెంట్స్, ఏషియా అని, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అట్లాంటిక్, మరి ఇలా 7 కాంటినెంట్స్ ప్రపంచంలో 7 కాంటినెంట్స్ ఉన్నాయి. ఈ 7 ఖండాల్లో ఒక ఖండాన్నే అంటే ఒక కాంటినెంట్నే వెలిగించిన స్త్రీగా పిలువబడింది ఈ లుదియా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పురుషులను మాత్రమే కాదు వాడుకుంది, అనేకమైన స్త్రీలను కూడా దేవుడు వాడుకున్నాడండి. అనేకమైన స్త్రీలను కూడా దేవుడు వాడుకున్నాడు. ఆనాడు స్త్రీలకు అంతగా మరి ఆ కాలంలో అంతగా స్త్రీలను పట్టించుకునే వాళ్ళు కాదు, చాలా చులకనగా చూసేవారు. అంతెందుకండి, మన భారతదేశంలో కూడా చిన్నపిల్లలనిచ్చి ముసలోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తూ ఉండేవారు. ఆ ముసలి ఆ భర్త చనిపోతే ఆ చిటి మంటలకి భార్యను కట్టేసేవాళ్ళు అంటండి. చితి మంటలకి భార్యను కట్టేసి డప్పులు వాయిస్తూ ఉండేవాళ్ళంట. ఎందుకంటే ఆ చితి అంటించేసి భర్తతో పాటు భార్య కూడా చనిపోవాలి. అలాంటి చెడ్డ సాంప్రదాయం ఉండేదండి భారతదేశంలో. అలాంటి చెడ్డ సాంప్రదాయం, భర్త చితి మీద కాలిపోతుంటే ఆ చితికి భార్యను కట్టేసి ఆమె ఆ కేకలేస్తూ ఆ మంటల్లో అరుస్తూ మరి ఉంటుండగా ఆ అరుపులు వినపడకుండా ఉండటానికి డప్పులు వాయిస్తూ ఉండేవారు. అలాంటి చెడ్డ సాంప్రదాయం ఉండేదండి భారతదేశంలో. ఆ సాంప్రదాయాన్ని తొలగించటానికి సర్ విలియం కేరీ అనే గొప్ప మరి భక్తుడు ఆయన భారతదేశానికి వచ్చి భర్త చనిపోతే
అసలు భార్యను చంపటం ఏంటి, చితి మీద భార్య కూడా కాలిపోవటం ఏంటి, దాన్ని సతీ సహగమనం అని పిలుస్తారు. ఈ చెడ్డ సాంప్రదాయం భారతదేశంలో ఉంది. దానికోసం చాలా ఫైట్ చేశాడండి సర్ విలియం కేరీ. చాలా మరి దాన్ని ఫైట్ చేసి దాన్ని సమూల మరి దాన్ని విడుదలపరిచి స్త్రీలకు విడుదలనిచ్చాడండి. ఇప్పుడు అనేక మంది స్త్రీలు భర్తలు చనిపోయినా భార్యలు బ్రతికి ఉన్నారంటే దానికి గల కారణం ఎవరో తెలుసా? సర్ విలియం కేరీ. ఆడపిల్లలు చదువుకునే అదృష్టం ఉండేది కాదు, కాలేజెస్ ఇంజనీరింగ్ చేసే అదృష్టం ఉండేది కాదు, కానీ ఆడపిల్లలు చదువుకోగలుగుతున్నారంటే అది కూడా కారణం సర్ విలియం కేరీ. అంత మాత్రమే కాదు బ్యాంకింగ్ సిస్టమ్, అంత మాత్రమే కాదు ఇలా అనేకమైన రంగాలని అభివృద్ధి పరిచాడండి సర్ విలియం కేరీ. ఆయన పేరు పైకి రానివ్వలేదు, ఆయన ఒక క్రిస్టియన్ కదా, మరి ఆయన పేరు పైకి రానివ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్ విలియం కేరీ ఆయన భారతదేశానికి వచ్చి ఆ సతీ సహగనం అనే ఆ చెడ్డ సాంప్రదాయాన్ని విడుదల పరిచి స్త్రీని చాలా గౌరవించాడు, మరి చాలా గౌరవించాడండి. మన ప్రభుని రక్షకుడు యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు స్త్రీని కూడా చాలా గౌరవించాడు. ఆయన స్త్రీ గర్భమున పుట్టి యూదా జాతిలో స్త్రీకి అసలు ఏమాత్రం మరి ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ఎందుకంటే నీ వల్లే పాపం మాకు ఎదురైంది, తినొద్దన్న పండు నువ్వు తీసుకెళ్ళే ఆదాముకి ఇచ్చావు, అందుకే ఈ పాపం మరి చిరంజీవులుగా ఉండ ఈ మమ్మలని ఇలాగో సర్వనాశనం చేసింది స్త్రీ వల్లే అంటూ స్త్రీ జాతిని చాలా చులకనగా చూచేవారండి యూదా జాతి. ఆ యూదా జాతిలో నుండి స్త్రీ గర్భమున మరి కన్యక గర్భమున ఈ లోకానికి ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి ఆయన. అంత మాత్రమే కాదు ఆయన చనిపోయి మరి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట కనిపించింది కూడా స్త్రీకేనండి, మగ్ధలేని మరియా. రక్షకునిగా ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినప్పుడు ఈ లోకం ఎదురు చూస్తున్న మెస్సయ్యను నేనే అని ఫస్ట్ చెప్పింది కూడా ఒక స్త్రీయే, ఆమె పేరు సమరయ స్త్రీ. ఇలా చెప్పాలంటే యేసుక్రీస్తు కూడా స్త్రీని చాలా గౌరవించాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథములో మరి పురుషుల్నే కాదు వాడుకుంది, స్త్రీలను కూడా దేవుడు బహుగా వాడుకున్నాడండి. స్త్రీల గ్రంథాలు 2 ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, ఎస్తేర్ గ్రంథం అలాగే రూతు గ్రంథం. ఇలా 2 బైబిల్ గ్రంథాలు కూడా మరి పరిశుద్ధ ఈ గ్రంథంలో స్త్రీల పేరుట ఆ గ్రంథాలు ఉండటం ఇది చాలా విశేషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యూరప్ కాంటినెంట్నే యూరప్ ఖండాన్నే వెలిగించిన స్త్రీ, ఈరోజు నేను చెప్తున్న స్త్రీ, ఆమె పేరే లుదియా. యూరప్ కాంటినెంట్నే ఆమె వెలిగించిందండి. అంత మాత్రమే కాదు ఇంకొక వ్యక్తి గురించి మీకు చెప్తాను. ఆఫ్రికా ఖండాన్ని మరి ఆఫ్రికా ఖండాన్ని కూడా వెలిగించాడు ఒక వ్యక్తి, ఆయన పేరే డేవిడ్ లివింగ్స్టన్. ఆఫ్రికా ఖండం మొత్తం మరి వెలిగించాడండి. యవ్వన వయసులో ప్రాణాలు విడిచాడండి ఆ వ్యక్తి. దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే చంపేశారు సర్ డేవిడ్ లివింగ్స్టన్. ఆఫ్రికా దేశాన్ని వెలిగించిన వాడు సర్ డేవిడ్ లివింగ్స్టన్. ఈరోజు మన టాపిక్లోకి మనం వద్దాం. యూరప్ కాంటినెంట్నే యూరప్ ఖండాన్ని వెలిగించిన స్త్రీ లుదియా. ఈ లుదియాను గురించి బైబిల్లో 2 వచనాలే మనకు కనిపిస్తాయి. ఒక్కసారి మనం చూద్దాం అపోస్తలుల కార్యం పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే యూరప్ ఖండాన్ని వెలిగించిన ఈ స్త్రీని గురించి మీతో చెప్పాలని కొద్ది నిమిషాలు నేను ఆశపడి దేవుని చేత ప్రేరేపితున్న నేను నిలబడి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం లుదియాను గురించి మీతో చెప్పటం నేను ఇష్టపడుతున్నాను. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 14వ వచనం 15వ వచనంలో ఆమె గురించి మనం చూస్తాం. అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ ఉండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతేరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచాను గనక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచాను. ఆమెయు ఆమె ఇంటి వారం బప్తీస్మ పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానిని అని మీరు యోచించితే నా ఇంటికి వచ్చి ఉండురని వేడుకొని మిమ్మును బలవంతము చేసేదను. ఈమెను గురించి ఇంకొక చరిత్ర మనం తెలుసుకోవాలంటే 11వ వచనం కానుండి అసలు ఈమెను రక్షించింది ఎవరో, అసలు ఈయన ప్రభులోనికి నడిపించింది ఎవరో ఒక్కసారి మనం చూస్తే 11వ వచనం కానుండి ఒక్కసారి మనం చూద్దాం. అదే అపోస్తల కార్యం 16వ అధ్యాయం 11వ వచనం కానుండి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నయాపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకు వచ్చితిమి. పౌలు రాస్తున్న మాట ఫిలిప్పీకు వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ఫిలిప్పీ ప్రాంతము అది ముఖ్య పట్టణము. ఏంటి ముఖ్య పట్టణం? రోమీలకు నివాస మరి ప్రవస్థానమైన అయి ఉన్నది. అంటే ఈ ఫిలిప్పు అనే ఈ పట్టణం
మాసిదోనియా అని బైబిల్లో మనకి కనబడింది. ఈ మాసిదోనియా అంటే అర్థమేంటో తెలుసా? ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాం యూరప్ కంట్రీ, యూరప్ గా పిలవబడుతుంది, అంటే ఐరోపియా అని తెలుగులో పిలుస్తారు. ఐరోపియా యూరప్ గా పిలవబడుతుంది ఈ మాసిదోనియా. ఈ మాసిదోనియా దేశంలో ఫిలిప్పు అనే ఒక ప్రాంతం ఉందండి. ఆ ఫిలిప్పు అది ఎలాంటిదంటే ఒక మెట్రోపాలిటన్ సిటీగా పిలువబడుతుంది ఈ ఫిలిప్ అనే పట్టణం. యూరప్ దేశంలో ఈ ఫిలిప్ అనే పట్టణం చాలా కాస్ట్లీస్ట్ ప్రాంతం అండి. మన ఇండియాలో కూడా కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి, ముంబై అలాగే చెన్నై, అదేవిధంగా కొన్ని కొన్ని మరి బెంగళూరు, ఇలా కొన్ని కొన్ని సిటీస్ అది మెట్రోపాలిటన్ సిటీస్గా పిలువబడుతుంది. అంత కాస్ట్లీస్ట్ ప్రాంతాలు ఇవి. ఈ మాసిదోనియా దేశం బైబిల్లో లెక్కించబడింది మాసిదోనియా దేశం అని, కానీ ఆ దేశం ఇప్పుడు పిలువబడుతుంది యూరప్ దేశం. ఈ యూరప్ దేశంలో ఫిలిప్ ఈ ప్రాంతం చాలా కాస్ట్లీస్ట్ ప్రాంతం అండి. ఇది ఎందుకు అంత మెట్రోపాలిటన్ సిటీగా పిలువబడిందంటే, అలెగ్జాండర్ ది గ్రేట్ అతని తండ్రి అక్కడ పరిపాలిస్తూ ఉండేవాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ అతని తండ్రి పేరు ఫిలిప్. ఆ ఫిలిప్ ఆ ప్రాంతాన్ని అక్కడ ఉండేవాడు అండి, ఆ ప్రాంతాన్ని డెవలప్ చేశాడు ఈ యూరప్ కంట్రీలో. అలెగ్జాండర్ ది గ్రేట్ అతని తండ్రి పేరే ఫిలిప్. అతని తండ్రి అక్కడ నివసిస్తూ అక్కడ చనిపోయాడు, అందుకే ఆ ప్రాంతానికి ఫిలిప్ అని పేరు పెట్టాడు. ఈ రోమీలు దాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు మరి ఆ మిలిటరీ ఆఫీసర్స్ కానీ మిలిటరీ వాళ్ళంతా అక్కడ ఏమని బైబిల్ గ్రంథంలో లెక్కించబడిందంటే, రోమీలు ప్రవాస స్థలమై ఉన్నది రోమీలకు, అంటే రోమీలకు ఆ ఫిలిప్ అనే ఈ పట్టణం రోమీలకు, అంటే అది సోల్జర్స్ అంటే కొంతమంది కాస్ట్లెస్ట్ వారంతా కూడా అక్కడ ఉంటా ఉండేవారండి. మరి ఆ దాన్ని ఏమంటారు ఫిలిప్ అనే ఆ ప్రాంతంలో ఉండేవారు మెట్రోపాలిటన్ సిటీ. పౌలు ఆ ఫిలిప్ అనే ఈ పట్టణంకి వచ్చి ఉన్నాడు. ఈ ఫిలిప్ అక్కడికి వచ్చిన ఆ ప్రాంతంలో అక్కడ నదీ ఒడ్డున ఒక కొంతమంది స్త్రీలు ప్రతిరోజు నిజమైన దేవుని కొరకు వారు అన్వేషణ చేస్తూ ఉన్నారు. ఫిలిప్ మరి ఆ పట్టణంకు దగ్గరగా ఒక మరి దాన్ని ఏమంటారు ఒక నదీ తీరాన్న కొంతమంది స్త్రీలు అక్కడ పౌలుకి కనిపిస్తే ఆ నదీ తీరాన్న సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ వచ్చిన స్త్రీలందరికీ సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని బోధ అక్కడ మరి బయలుపరచబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫిలిప్ అనే ఈ పట్టణం చాలా భయంకరమైన విగ్రహారాధన మరి ఉంటూ ఉండేదండి. అక్కడ అపోలో అనే ఒక దేవతను భయంకరముగా ఆరాధిస్తూ ఉండేవారు ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో అపోలో అనే దేవత, సూర్యుడు ఒక దేవుడు, చంద్రుడు ఒక దేవుడు, అదేవిధముగా సోది చెప్పేవారు ఎక్కువగా ఉండేవారండి ఈ లుదియా ఉండే ఈ ప్రాంతంలో. అదే ఈ లుదియా ఉండే ప్రాంతం ఏంటంటే తుయతేరా పట్టణం అని పిలువబడింది. అక్కడ తుయతేరా పట్టణం అది ఇప్పుడు ఎక్కడ ఉందంటే టర్కీ. మరి మీరు వరల్డ్ మ్యాప్లో మీరు చూస్తే టర్కీ ప్రక్కనే ఆ తుయతేరా పట్టణములో ఈమె, మరి అది కూడా యూరప్ కంట్రీలోనే తుయతేరా పట్టణం. ఆ పట్టణంలోనే ఈ స్త్రీ అక్కడ ఉంటూ ఉండేది. ఈ స్త్రీని గురించి బైబిల్లో ఏమని రాయబడిందంటే, మరి పౌలు ప్రసంగిస్తున్నప్పుడు వచ్చిన స్త్రీలలో ఒక స్త్రీ ఈ లుదియా అని చెప్తూ ఉంటారండి. ఈ లుదియా పౌలు ప్రసంగాన్ని వింది. ఆమె చేసే వ్యాపారం కూడా అక్కడ రాయబడింది. ఏంటి ఆమె చేసే వ్యాపారం? అక్కడ ఊదారంగు పొడిని అమ్ముతూ ఉండేదంటే ఈమె. ఊదారంగు పొడి అది ఎక్కడి నుండి తయారు చేయబడిందంటే సముద్రంలో ఆల్చిప్పలు దానిలో నుండి తయారు చేయబడిన కాస్ట్లీయెస్ట్ పొడి అండి ఇది. ఆ పొడిని అమ్ముతూ ఉండేదండి. చాలా బిజినెస్ ఉమెన్ అని పిలుస్తూ ఉండేవారు పరిశుద్ధ గ్రంథంలో. బిజినెస్ ఉమెన్ అంటే మంచి ధనవంతురాలు ఈమె. ఈ లుదియా అనే స్త్రీ ఈమె నిజమైన దేవుని కొరకు అన్వేషిస్తూ ఉన్నారు. నిజమైన దేవుని కొరకు అన్వేషిస్తున్న ఆ టైంలో పౌలు ప్రసంగాన్ని విని మారిపోయింది ఈ స్త్రీ. పౌలు ప్రసంగాన్ని విని తుయతేరా పట్టణం మనం చూస్తున్నాం 14వ వచనంలో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. 13వ వచనం విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ ఉండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతేరా పట్టణస్థురాలు. ఏం పొడిని అమ్ముతుందంటే ఈమె ఊదారంగు పొడిని అమ్ముతూ ఉంటుందంటండి. ఈ ఊదారంగు పొడి చాలా కాస్ట్లీస్ట్ పొడి అది. అది మరి మీకు అర్థమవటానికి నేను చెప్తున్నాను, అది రాజులు ధనవంతులు మరి ఆ రాజులు వేసుకునే వస్త్రాల కంట ఆ పొడిని అద్దుతూ ఉండేవారు అండి.
ఆ ఊదా రంగు పొడి అంటే ఇది ధనవంతులు మాత్రమే వాడతారు ఈ పొడిని. అంత మాత్రమే కాదు, ఈ పొడిని ధనవంతులు మాత్రమే వాడుతూ ఉండేవారు, రాజులు మాత్రమే వాడుతూ ఉండే, రాజులు వేసే వస్త్రాలకంట ఈ పొడిని, ఊదా రంగు పొడిని రాస్తూ ఉండేవారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, పరిశుద్ధ గ్రంథంలో లూకా శుభవార్తలో 16:14 మనం, మరి లూకా శుభవార్త 16:19 అక్కడ మనం చూస్తాం, ధనవంతుడు లాజర్ స్టోరీ అక్కడ చెప్తూ ధనవంతుని గురించి అక్కడ బైబిల్లో ఏం రాయబడింది ఒక్కసారి మనం చూద్దాం. లూకా శుభవార్త 16:19, ధనవంతుడు అక్కడ ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని. అంటే ధనవంతులు మాత్రమే ఉపయోగించేది ఊదారంగు వస్త్రాలు. ధనవంతుడు గురించి చెప్పగానే అక్కడ ఏమని రాయబడింది, ఊదారంగు వస్త్రములు. అంటే ఇది ధనవంతులు మాత్రమే వాడే పొడండి ఇది, ఆ ధనవంతులు వస్త్రాలకు పూసే పొడిది. రాజులు మంచి మంచి, మరి గొప్ప గొప్ప వారు, మంచి రేంజ్లో ఉన్నవారు, గొప్ప ధనవంతులు మాత్రమే వాడతారు. అలాంటి బిజినెస్ చేస్తుంది ఈ లుదియా, అంత కాస్ట్లెస్, అంత బిజినెస్ ఉమెన్ అండి ఈమె. అలాంటి గొప్ప భక్తురాలు, అలాంటి గొప్ప బిజినెస్ మ్యాన్ ఈమె. ఈమెను చరిత్ర చెప్పాలంటే ఇంకా చాలా గొప్ప పెద్ద చరిత్ర ఉంది లుదియాను గురించి. పరిశుద్ధ గ్రంథంలో మనకి 2 వచనాల్లో మాత్రమే ఆమె గురించి రాయబడింది, కానీ చరిత్ర మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ లుదియాను గురించి. ఏదేమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె అంత ధనవంతురాలై ఉండి చీకటిలో ఉన్న ఆ యూరప్ కాంటినెంట్ని వెలుగులోకి నడిపించిందండి. ఈ చీకటిలో ఉన్న ఈ యూరప్ కాంటినెంట్ని ఆమె వెలుగులోనికి నడిపించింది. ఇందాక నేను చెప్పాను కదా, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాని, కాంటినెంట్ని వెలిగించాడు అతను. సతీ సహగమనం ఉంది, అలాంటి చెద్ద సాంప్రదాయంలో ఉన్న ఈ భారతదేశంలో సర్ విలియం కేరీ ఆయన వచ్చి మరి దేవుని సువార్త ప్రకటిస్తూ ఇలాంటి చెద్ద సాంప్రదాయాల నుండి విడుదల పరిచాడండి ఈ భారతదేశాన్ని. ఇలా మనం చూస్తే ఒకటి కాదు, రెండు కాదు, ఆయా దేశాల్లో దేవుని సువార్తికులుగా వెళ్ళి ఆ దేశాలను వెలిగించారు భక్తులు అనబడిన వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సందేశాన్ని లోపలికి వెళ్ళాలని నాశపడుతున్నాను. మరి రాజవంశాలు, రాజవంశస్థులు, గొప్ప గొప్ప ధనవంతులు వాడే ఆ ఖరీదైన ఆ పొడిని అమ్ముతూ ఉండేది ఈ లుదియా, అంత బిజినెస్ మ్యాన్. ఒక్కసారి ఈమెను గురించి మనం లోతుగా కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈమెను గురించి బైబిల్లో 2 వచనాలే కదా మనం రాయబడింది, ఆ 2 వచనాల్లో మనం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దామండి. ఆ యూరప్ కంట్రీనే, ఆ యూరప్ దేశాన్నే మార్చేసింది ఎంత గొప్ప స్త్రీగా అండి. ఒక స్త్రీ అన్యులుగా, చీకటిగా ఉన్న అలాంటి, మరి ఈమె ఉన్న ఈ ప్రాంతం అపోలో అనే దేవత, అసలు వేరే దేవుణ్ణి మాత్రం ఇల్లు అస్సలు మరి ఎంట్రో చేసేవాళ్ళు కాదండి. ఒక యూదుడు, ఒక మరి దాన్ని ఏమంటారు, ఒక మందిరం కట్టాలి అంటే మినిమం 7 యూదులు ఉంటేనే మందిరం కట్టడానికి పర్మిషన్ ఇస్తారంట. ఒక మందిరం కట్టాలంటే అక్కడ మినిమం 7 యూదులు అక్కడ ఉంటేనే మందిరం కట్టడానికి పర్మిషన్ ఇస్తారు. ఈ మంది మరి ఈ లుదియా ఉంటున్న ఈ ప్రాంతంలో, తుయతేరా పట్టణంలో ఒక్కటి కూడా మందిరం మనకు అక్కడ కనపడదు, ఒక్క మందిరం కూడా మనకు కనపడదు. ఎందుకంటే పౌలు ప్రసంగించింది ఎక్కడ అంటే నదీ ప్రాంతమున. కొంతమంది స్త్రీలు ప్రతిరోజు, కొంతమంది స్త్రీలు అన్యుల స్త్రీలు కొంతమంది ప్రతిరోజు ఆ తుయతేరా పట్టణములో నదీ ప్రాంతమున కొంతమంది స్త్రీలు కూడుకుని అక్కడే నిజ దేవుని కొరకు అన్వేషణ చేస్తూ ఉండేవారంట, అక్కడ ప్రార్థిస్తూ ఉండేవారంట. అంటే ఆ దేశంలో ఒక్క మందిరము కూడా లేదు, ఒక్క యూదుడు కూడా లేడు అక్కడ. అలాంటి అన్యుల దేశములో ఒక లుదియాని దేవుడు వెలుగుగా దేవుడు నిలబెట్టాడు, అంత సాధారణంగా దేవుడు వాడుకున్నాడు. ఈరోజు నీ ఇంట్లో నిన్ను ఒక సాధనంగా దేవుడు వాడుకోబోతున్నాడు, నీ ఇంటిలో నిన్ను ఒక వెలుగుగా దేవుడు ఉంచబోతున్నాడు, నీ ద్వారా అనేక మంది రక్షణ పొందుటకు నిన్ను ఒక సాధనంగా దేవుడు వాడుకుంటున్నాడు. ఒక యూరప్ కాంటినెంట్నే మార్చిన ఈ లుదియా ఈరోజు నీ ప్రాంతాన్ని, నీ పట్టణాన్ని, నీ దేశాన్ని నీ ద్వారా దేవుడు మార్చునుగాక. ఆమెన్, హల్లెలూయా. ఈమెను గురించి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నాకు ఇవ్వబడిన సమయంలో కొన్ని విషయాలు నేను ఆమె గురించి లోతుగా ధ్యానిస్తూ, ఎందుకు ఆమె యొక్క అన్యురాలండి, బాప్టిజం కూడా తీసుకోలేదు, ఆమె యొక్క అన్యురాలు పౌలు ప్రసంగిస్తున్నప్పుడు ఆమె యొక్క అన్యురాలు నిజ దేవుని కొరకు అన్వేషణ చేస్తున్న ఈమె అసలు చేసిన భక్తి ఏంటో ఈమెను గురించి బైబిల్లో 2 వచనాలు రాయబడిన ఆ భక్తిని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే 16 అపొస్తలుల కార్యంలో 14 వచనంలో ఆమెను గురించి అక్కడ ఏమని రాయబడిందో చూద్దాం. అప్పుడు లుదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ ఉండెను. ఏంటంటే ఆమె గురించి ఏమని రాయబడింది, లుదియా అను దైవ భక్తి గల స్త్రీ
ఆ పట్టణంలో ఉంటుంది. లుదియా అనే మాటకు అర్థం ఏంటంటే దివిటీ అని అర్థం అండి. లుదియా అనే మాటకు అర్థం ఏంటంటే దివిటీ. దివిటీ అంటే వెలిగించే స్త్రీ, వెలిగిస్తుంది అనే ఆ అర్థం ఇస్తున్నట్లుగా లుదియా అంటే దివిటీ అనే అర్థం. ఈ లుదియా గురించి బైబిల్ ఏమని రాయబడి ఉంది? దైవ భక్తి గల స్త్రీ, దైవ భక్తి గల స్త్రీ. నేను ఒక మాట అండి, ఈమెకు అసలు ఇంత దైవభక్తి ఎలా వచ్చిందండి? అసలు ఈమెకి ఏమైనా మరి ఖాళీ ఉంటుందా అసలు? ఎందుకంటే అంత బిజినెస్ ఉమెన్. ఎందుకంటే తూయితేరా పట్టణములో ఆమె చేస్తున్న వ్యాపారం ఏంటన్నాను నేను? ఆమె చేస్తున్న వ్యాపారం ఊదా రంగు పొడిని అమ్మే వ్యాపారం. అంటే అంటే రాజులకు, ధనవంతులు, ఇలాంటి కాస్ట్లీ పర్సన్స్కి మరి అమ్ముతా ఉండేది ఆ వస్త్రాలను, ఆ పొడిని. ఏమాత్రం ఖాళీ ఉంటుందా చెప్పండి? అలాంటి గొప్ప గొప్ప ధనవంతులతో, లాజరతో, అలాంటి గొప్ప గొప్ప ధనవంతులు, గొప్ప గొప్ప రాజులతో ఈమెకి లింక్స్, ఈమెకి అనేకమైన లింక్స్. అంటే అంత రేంజ్లో అంత ధనవంతురాలు ఈమె, అలాంటి గొప్పవారితో ఈమె పరిచయాలు ఈమెకు ఉన్నాయి. మరి అలాంటి పరిచయాలు ఉండి అలాంటి మంచి బిజినెస్ ఆమె చేస్తూ ఉంటే ఏమాత్రం భక్తి మీద ఆసక్తి ఉంటుందా ఆమెకి? ఏమాత్రం భక్తి మీద ఆసక్తి ఉంటుందా? డబ్బుకి సంపాదన ఎంత సంపాదిస్తుంది రోజుకి? ఆ ఊర్లోనే అంత ధనవంతురాలు, ఆ ఊర్లోనే ఆమెంత ధనవంతురాలు. కానీ బైబిల్ ఏమని రాయబడి ఉంది? ధనవంతురాలని బైబిల్లో రాయబడలేదు, కానీ దైవ భక్తి గల స్త్రీ అని రాయబడింది. దైవ భక్తి గల స్త్రీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకి ఇవ్వబడిన బైబిల్, ఆమెకి ఇవ్వబడిన బిరుదు ఏంటో తెలుసా? లుదియా అను దైవ భక్తి గల స్త్రీ ఆ ప్రాంతంలో ఉంది. దైవ భక్తి గల స్త్రీ. ఎంత దైవ భక్తి అండి, ఎంత శ్రద్ధా భక్తులు అండి ఆమెకి. షునేమీ పట్టణములో ఘనురాలు, షునేమీ పట్టణములో ఏమని పిలువబడింది ఆ స్త్రీని గురించి? ఘనురాలు అనే ఒక స్త్రీ ఉండేది. బైబిల్లో ఇలా ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు బిరుదులు ఇచ్చిన, అలాంటి బిరుదులు ఇచ్చిన కొన్ని కొన్ని విషయాలను మరి ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఓ కన్యురాలై ఉండి దేవుని బాప్తిసం పొందని ఒక లుదియాను గురించి బైబిల్ ఏమని రాయబడింది? దైవ భక్తి గల స్త్రీ. బిజినెస్ ఉమెన్ కావచ్చు, కానీ దేవునికి సమయాన్ని కేటాయిస్తుందామె, దైవభక్తి చేస్తుందామె. తిమోతికి రాసిన పత్రికలో పౌలు రాస్తున్నారు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప సాధకమై ఉన్నది. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7-8 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి దైవభక్తి విషయములో నీకు నీవే సాధనము చేసుకొనుము. దైవభక్తి విషయం అది ఎలాంటిదో తెలుసా? శరీర సంబంధమైన దైవభక్తి కొంచెము మట్టికే, కానీ ఈ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ, రాబో జీవం విషయంలోనూ, అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉంది ఈ దైవభక్తి. భక్తిని చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవభక్తి గల స్త్రీ ఈమె గురించి బైబిల్లో దైవభక్తి గల స్త్రీ. దైవభక్తిని హీబ్రూలో ఏమని పిలుస్తారంటే ఉసేబియా అని పిలుస్తూ ఉంటారు. హీబ్రూ పదాన్ని అది దైవభక్తిని ఉసేబియా అని పిలుస్తూ ఉంటారు. ఈమె దైవభక్తి గల స్త్రీ. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం అండి. ఈరోజు ఎంత భక్తి నువ్వు చేసుకుంటే అంత లాభం నీకు. నిజముగా ఈ లాక్డౌన్లో ఇన్ని నెలలు మరి బయటికి రాకుండా వ్యాపారాలు లేక ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది ఫోన్ కాల్ చేస్తే ఏమన్నారు తెలుసు మన సంఘాల్లో? పాస్టర్ గారండి, ఎంత చక్కగా దేవునికి మేము ప్రార్థన చేస్తున్నాం, ఎంతసేపు మేము దేవుల్లో గడుపుతున్నామో, ప్రతిరోజు ఇలా దేవుల్లో మేము ఆనందించగలుగుతున్నాం. ఈ లాక్డౌన్ సమయంలో మేము ఇంకా ఆత్మలో ఎదుగుతున్నామండి, భక్తులు ఎదుగుతున్నామండి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటినీ ప్రాక్టీస్ చేస్తాం, కానీ దైవ భక్తి, నీవు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నావో ఆ ప్రాక్టీస్ నీకు ఆ విషయాల్లోనే నీకు అభివృద్ధి వస్తుంది. కానీ దైవభక్తిని నువ్వు చేస్తూ ఉంటే, దైవభక్తిని నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇప్పుడు నీకు ఆశీర్వాదమే, రాబో జీవం విషయంలో కూడా అన్ని విషయాల్లో నీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఆ దైవభక్తి. ఈరోజు నుండి లుదియాను గురించి బైబిల్లో రాయబడింది ఆమె దైవభక్తి గల స్త్రీ. ఒక కన్యురాలు ఇంకా బాప్తిసం కూడా తీసుకోలేదండి ఆ దైవభక్తి గల స్త్రీ. ఆ విషయాన్ని చెప్పినప్పుడు బాప్తిసం తీసుకోపోయినా, ఇంకా దేవుళ్ళలోనికి రాకపోయినా, ప్రభువుని నమ్ముకోపోయినా ఆమెను గురించి బైబిల్ ఏం రాయబడింది? ఆమె దైవ భక్తి గల స్త్రీ. అస్టీజ్ ఇలాగే ఇదే అపోస్తల కార్యం 2-3 పేజీలు వెనక్కి తిప్పితే కొర్నేలి అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. కొర్నేలి ఇటలీ పటాలములో శతాధిపతి, 100 మంది మీద అధికారి, గొప్ప మరి మంచి రేంజ్ ఆఫీసర్, శతాధిపతి అనే కొర్నేలి భక్తిపరుడు అక్కడ ఉన్నాడు. ఏంటంటే అతని పేరు ఏమని రాయబడింది? భక్తిపరుడు.
శతాధిపతి కావచ్చు, తన కింద 100 మంది ఉండొచ్చు, మంచి ఆస్తిపరుడు కావచ్చు, కానీ ఆమెను గురించి అతను గురించి బైబిల్ ఏం రాయబడింది? కొర్నేలి భక్తిపరుడు. భక్తిపరుడు బాప్తిసం తీసుకున్న తర్వాత భక్తిపరుడు అయ్యాడా? దేవుని నమ్ముకున్న తర్వాత భక్తిపరుడు కాదు. భక్తిపరుడు అని పిలిచిన అప్పుడు అప్పటికి ఇంకా బాప్తిసం పొందాల కొర్నేలి. పేతురుని దేవుడు లేవనెత్తి, ఇదిగో పలానా పలానా చోట చర్మకారుడు మరి పేతురు అనే వ్యక్తి కనిపిస్తాడు, నువ్వు అతనికి వెళ్ళి కలువు, నింటికి వస్తాడు, రమ్మాను. పేతురు వచ్చి ప్రసంగించినప్పుడు అప్పుడు మారాడండి, అప్పుడు ఇంటిల్ల పాది మరి రక్షణలోనికి వచ్చారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొర్నేలి గురించి, ఒక కన్యుడైన కొర్నేలి గురించి ఏమని రాయబడింది? భక్తిపరుడు. ఓ కన్యురాలైన లుదియాను గురించి బైబిల్ ఏమని రాయబడింది? దైవ భక్తి గల స్త్రీ. ఈరోజు నీకు ఆ పేరుందా? నీ భక్తి మీద పోలే సరిపోతుందిలే అంటూ దాంతో నువ్వు సంతృప్తి పడిపోతున్నావా? ఇది సరిపోతుందిలే అని సంతృప్తి పడిపోతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ భక్తి విషయంలో నీకు నువ్వే సాధనం చేసుకో. కొద్దిగా సమయం దొరికినా భక్తి చేయడానికి ఇష్టపడాలి. మొదట ప్రాధాన్యత మనం దేవునికి ఇస్తున్నామా, లేదంటే ఆ పనులకు ఇస్తున్నామా? ఏ పనులకు నువ్వు మొదట ప్రాధాన్యత ఇస్తున్నావు? చూడండి, ఈ లుదియాను గురించి మనం చూస్తే ఆమె బిజీ పెట్టుకోవాలంటే మంచి బిజినెస్ ఉమెన్ అని పిలువబడుతుంది ఆమె. ఆ తుయతేర పట్టణంలో ఈమె చేసే అంత బిజినెస్ ఎవరు చేయలేరు. కానీ అంత బిజినెస్ చేస్తూ కూడా, అంత బిజీగా ఉంటూ కూడా దేవుని కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తుంది ఆమె. దైవ భక్తి చేసే విషయంలో వెనుకాడట్లేదు ఈ స్త్రీ. అంత బిజీ ఉమెన్, అంత బిజినెస్ ఉమెన్ అయ్యుండి దైవ భక్తి చేసే విషయంలో ఎంత శ్రద్ధగా ఉందండి, ఎంత శ్రద్ధగా ఉంది. ఈరోజు నీకు ఆ శ్రద్ధ ఉంటే దేవుడు నిన్ను కూడా లేవనెత్తుతాడు. లుదియాని నిలబెట్టినట్టుగా నిన్ను కూడా దేవుడు నిలబెడతాడు. ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దాని కంటిన్యూషన్, ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతేర పట్టణస్థురాలు, ప్రభు ఆమె హృదయమును తెరిచాను. ఏంటంట రెండో మాట? దేవుడు అంట ఆమె హృదయాన్ని తెరిచాడంట. తెరవబడిన హృదయం ఇది. బైబిల్ గ్రంథంలో కొన్ని హృదయాలు మనం చూస్తాం. ఫరోను గురించి ఏమని రాయబడింది? కఠిన హృదయం కలగవాడు. కఠిన హృదయం. ఎన్ని కార్యాలు చూసినా, ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్నో తెగుళ్ళు ఫరో మీదకి, ఆ దేశం మీదకి పంపించినా ఫరో హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు చూస్తున్నావు, దేవుని అద్భుతాలు చూస్తున్నావు, దేవుని విషయాల్లో దేవుడు ఎన్నో మేలు నీ పట్ల చేస్తున్నాడు, అయినా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాం మేము. ఎన్నో వాక్యాలు వింటున్నావు, ఎన్నోసార్లు దేవుడు నేను దర్శిస్తున్నాడు, అయినా సరే నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నామేమో. హృదయం తెరవబడాలి, నీ హృదయాన్ని తెరవబడాలి, దేవునికి సమర్పించాలి నీ హృదయాన్ని. ఎందుకు ఆమె హృదయాన్ని తెరవబడింది అంటే, కింద రాయబడింది, పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచాను. పౌలు చెప్పిన ప్రసంగానికే ఆమె హృదయం తెరవబడిపోయిందంట. పౌలు ఎవరికి సాదృశ్యం అంటే ఏసైకి సాదృశ్యం. యేసుక్రీస్తు మాటలు ఎప్పుడైతే విందో ఆ మాటలకు ఆమె హృదయాన్ని తెరవబడింది. వినుట వలన విశ్వాసం కలుగు, వినుట దేవుని మాటల వలన విశ్వాసం కలుగును. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య వినుటలో నీకు ఇంట్రెస్ట్ అయితే నీ హృదయాన్ని దేవుడు తెరుస్తాడు, నీ హృదయాన్ని దేవుడు తెరుస్తాడు. చూడండి, ఆమె హృదయం మూయబడింది అప్పుడు వరకు. నిజ దేవుని గురించి అన్వేషణ చేస్తుంది ప్రతిరోజు. ఆ తుయతేర పట్టణంలో పరిశుద్ధ, మీరు ఒక్కసారి తర్వాత ఈ లైవ్ అయిన తర్వాత మీరు చూడండి, అమేజ్ నేను డౌన్లోడ్ చేద్దాం అనుకున్న మర్చిపోయాను. కానీ ఈ ఈమె ఎక్కడైతే, ఈ స్త్రీలు ఎక్కడైతే మరి ఉండేవారో, ఈ స్త్రీలు ఎక్కడైతే కూడుకునేవారో, ఆ తుయతేర పట్టణంలో ఆ నదీ తీరాన్ని ఎక్కడైతే కూడుకున్నారో అక్కడ మెట్లు అయి కట్టి ఇప్పుడు మంచి ప్రాంతంగా దాన్ని చేశారండి. మీరు లుదియా తుయతేర పట్టణం మరి అక్కడ లుదియా మరి లిడియా అని మీరు కొడితే, గూగుల్లో మీరు లిడియా అని కొడితే ఆమె గురించి చరిత్ర అక్కడ చెప్తూ ఆ ప్రాంతం మీకు అక్కడ కనబడుతుంది. ఏదేమైనా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని దేవుడు ఉంచాడు. ఇదిగో ఈ ఈ ప్రాంతంలోనే లిడియా, అంటే లుదియా ఈ ప్రాంతంలోనే ఈ నిజ దేవుని కొరకు అన్వేషిస్తున్న ఆ సమయంలో పౌలు వచ్చి ఆమెని హృదయాన్ని మార్చేశాడు. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆమె మారిపోయిందంటూ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె హృదయం తెరవబడింది. ఎందుకు తెరవబడింది? వినుట వలన విశ్వాసం కలిగింది. పౌలు వచ్చి ప్రసంగిస్తున్నప్పుడు చెప్పాలే ఈ మాట నేను వినాలా అంటే, అంత ధనవంతురాలండి మీ, అంత బిజినెస్ ఉమెన్ అండి మీ,
కానీ ఆయన చెప్తే నేను వినాలా అనుకోలా. పౌలు ప్రసంగిస్తుంటే శ్రద్ధగా వింటుందంట, పౌలు ప్రసంగిస్తుంటే శ్రద్ధగా దేవుని మాటలు వింటుందంట. ఆమె హృదయం తెరవబడిపోయింది. అప్పటి వరకు చీకటిగా ఉన్న ఆ ప్రాంతం, అప్పటి వరకు మూయబడిన ఆమె హృదయం, అప్పటి వరకు కఠినమైన ఆమె హృదయం, అప్పటి వరకు జటిలమైన ఆమె హృదయం ఆ రోజు తెరవబడింది. తెరవబడింది ఆమె హృదయం. ఈరోజు నీ హృదయాన్ని దేవుడు తెరవబోతున్నాడు. నీ హృదయాన్ని దేవుడు తెరవబోతున్నాడు. నీ హృదయం బండ అయిపోయిన నీ హృదయాన్ని మాంసపు హృదయంగా దేవుడు చేయబోతున్నాడు. నీ హృదయాన్ని దేవుడు తెరవబోతున్నాడు. ఆశ్చర్యకరమైన సంగతులను నీకు దేవుడు చూపించబోతున్నాడు. దేవుని మాటల మీద నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తే, పౌలు చెప్పిన మాటలు కింద వచ్చిన మనం చూస్తాం ఆ మాట, ఆమె హృదయం తెరిచాను గనక పౌలు చెప్పిన మాటల యందు. ఇదంతా ఒకటే పాయింట్, పౌలు చెప్పిన మాటల యందు ఆమె వింది కాబట్టి, లక్ష్యం ఉంచింది కాబట్టి ఆమె హృదయం తెరవబడింది. ఆమె హృదయం తెరవబడింది. పరిశుద్ధ గ్రంథంలో 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత తిప్పలబడి వైద్యులని బైబిల్లో రాయబడింది. కానీ అనేకమైన మరి మాంత్రికులు, అనేకమైన భూత వైద్యుల దగ్గర, అనేకమైన చోట్లకు వెళ్ళిందండి. బైబిల్లో వైద్యులు అని రాయబడింది కానీ పాలిష్డ్ లాంగ్వేజ్, కానీ అప్పుడు భూత వైద్యుల దగ్గరికి వెళ్ళేదంట ఆ స్త్రీ. తనకున్నదంతా వయం చేసుకుందామని ఖర్చు పెట్టింది, మాంత్రికుల దగ్గరికి వెళ్ళింది, ఆ పూజ చేసింది, ఈ పూజ చేసింది, అన్నీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. కానీ యేసుని గురించి ఆమె విని, బైబిల్లో మనం చూస్తామండి ఆ మాట, మార్కు శుభవార్తలో 5వ అధ్యాయంలో అనుకుంటా, ఆమె యేసుని గురించి విని, వినుట వలన విశ్వాసం ఆమె కలిగింది. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడతాను అనుకుందండి మనసులో. అంటే ఆమె హృదయం తెరవబడింది. అమ్మయ్యా ఆయన గురించి వింది, దేవుని మాటలు ఆమె వింది, హృదయం తెరవబడింది. ఆయన వస్త్రాన్ని ముడితే నేను బాగుపడిపోతాను. లక్ష్యం ఉంచింది దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క మాటల మీద లక్ష్యం ఉంచింది. వస్త్రమును ముట్టినా బాగుపడతాను అనుకుంది, వస్త్రమును ముట్టింది. 12 ఏండ్ల నుండి ఉన్న ఆ రోగం తక్షణమే స్వస్థత పొంది అక్కడి నుండి వెళ్ళింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పిన మాటలు, దేవుని చెప్పే వాక్యాల మీద మీరు విశ్వాసం ఉంచితే, మీరు లక్ష్యం ఉంచితే, మీరు శ్రద్ధగా వింటే నీ హృదయాన్ని కూడా దేవుడు తెరుస్తాడండి. ఎన్ని వాక్యాలు విన్నా హృదయాలు బండమారిపోయినాయి. విత్తనాలు దేవుడు మరి విత్తువాని ఉపమానంలో మరి అటు వెళ్తే మన సబ్జెక్ట్ మళ్ళా ప్రొలాంగ్ అయిపోతూ ఉంటుంది, నేను క్విట్ చేస్తున్నాను. విత్తనాలు వెళ్తున్నాయి కానీ కొన్ని విత్తనాలు త్రవ పక్కన, కొన్ని విత్తనాలు ముళ్ళ తప్పున, కొన్ని విత్తనాలు వేశాడు కానీ అవి ఏం చేస్తున్నాయి తెలుసా, అని చేస్తున్నాయి. వేరు లోపలికి వెళ్ళనివట్లా. మంచి నేల పడిన విత్తనం ఏమైంది, చకచకచక లోపలికి వెళ్ళింది, విత్తనం వచ్చింది, చక్కటి కాయలు ఫలింపజేసింది ఆ విత్తనం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయంలో అలాంటి రాళ్ళు ఏదైనా అడ్డుపడిపోతానేమో. రాళ్ళు అంటే అర్థం ఏంటో తెలుసా, ఆ రాళ్ళు కొంతమంది కులం, కొంతమంది ఇలాంటి రకరకాలు కులం అనే ఒక రాళ్ళుతో, కొంతమంది మరి ఆచారాలు అనే కొన్ని రాళ్ళుతో మీ హృదయాన్ని మూసేసుకున్నారేమో, బండ మారిపోయినాయేమో, ఎన్నో వాక్యాలు విన్నా మీ హృదయం మారట్లేదేమో. మీ హృదయం తెరవబడాలి. చూడండి, అన్యురాలుగా ఉన్న ఒక లుదియా ఆమె హృదయాన్ని తెరిచిందండి, ఆమె హృదయాన్ని తెరవబడింది. మూడో మాటకు మనం వద్దాం. పరిశుద్ధ గ్రంథంలో 3వ మాట 15 వచనం, ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఎంత అద్భుతమైన మాట అండి, దేవునికి చాలా ఇష్టమైన మాట ఇది. ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. అప్పటి వరకు బాప్తిసం పొందలామె, కానీ పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచి, దేవుని మాటలందు, దేవుని మాట మీద లక్ష్యం ఉంచి ఆమె హృదయాన్ని ఎప్పుడైతే తెరవబడిందో వెంటనే ఆమె బాప్తిసం పొందింది. ఆమెతో పాటు ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ వచనంలో నేను ధ్యానిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఆమె మీద ఉన్న మరి నేను అనుకున్నదంటే ఆమె ప్రభావం ఆమె ఇంటి మీద పనిచేసింది. ఆమె చేసిన ఆ భక్తి ఇంటి వారందరినీ రక్షించింది. ఆమె భక్తి తన ఇంటి వారందరినీ రక్షించింది. ఏమండి, ఒక స్త్రీ ఇంటి మొత్తాన్ని బాప్తిస్మం పొందేటట్టుగా చేయాలంటే ఇది చాలా కష్టతరమైన పని. ఒక పురుషుడు చేయగలడేమో కానీ స్త్రీ చాలా కష్టతరమైన పని. కానీ ఆమె బాప్తిసం పొందిందంట, అదే గడియలో ఇంటి వారందరినీ కూడా బాప్తిసం పొందిందంట. ఈరోజు చూస్తున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు పొందావు బాప్తిసం, చక్కగా లైవ్లో పాల్గొంటున్నావు,
నీ ఇంటి వారందరూ రక్షణ పొందారా? కమాన్ లుదియా, ఆమె బాప్తిసం పొందటమే కాదు, ఆమె ఇంటి వారందరినీ రక్షణలో నడిపించింది. ఇలా బైబిల్లో ఎవరైనా ఇంటి మొత్తాన్ని బాప్తిసం పొందిన వారు ఎవరైనా ఉన్నారండి? ఇంకొకరిని చూపించండి. అదే అధ్యాయంలో ఒక్కసారి మీ కళ్ళు అటు తిప్పితే అక్కడ ఇంకొక ఫ్రేజ్ మీకు చూపిస్తాను నేను. ఒక కన్యుడు అదే అధ్యాయంలో అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఒక మరి జైలు అధికారి మొత్తం ఇంటి మొత్తాన్ని రక్షణలో నడిపించాడంటండి. పగులును సేలను తీసుకెళ్లి జైల్లో వేసేస్తే జైల్లో వారు పాటలు పాడుతూ నాట్యమాడుతూ వారు మరి ఆరాధిస్తూ ఉంటే జైలు గోళ్ల మధ్యకి దేవుడు తన మహిమతో నీ దిగివచ్చి ఆ చేతులకు వేసిన సంఖ్యలు కార్లకు వేసిన బండలు మొత్తం ఊడిపోయినాయి అంట, పునాదులన్నీ కదిలిపోయినాయి అంట, ఆ తాళాలన్నీ ఊడిపోయినాయి అంట. ఆ మొత్తానికి అధికారి ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. వీళ్ళందరూ పారిపోవడానికి సిద్ధపడిపోతుంది, అక్కడ జైలు అంతా సిద్ధపడిపోతుంటే అక్కడ ఉన్న ఒక కత్తిని తీసుకుని పొడుచుకోబోతున్నాడు అధికారి. ఆ వచనాలు రాయబడింది, మీరు మరి ఎక్కడి నుంచి చదువుకుంటారంటే 29, 30, 31, 32, 33 మీరు చదువుకోండి. కత్తిని తీసి పొడుచుకోబోతుంటే పౌలు అన్నాడు, అయ్యా మేము ఇక్కడే ఉన్నాం, మేము పారిపోలా, మేము ఇక్కడే ఉన్నాం. అప్పుడు ఆ జైలు అధికారికి సువార్త ప్రకటించాడు పౌలు. అప్పుడు జైలు అధికారి అన్నాడు, అయ్యా ఈ రక్షణ నాకు కావాలి, నా ఇంటికి రండి. ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటి వారందరూ ఆ రాత్రే బాప్తిసం పొందారంటండి. ఆ రాత్రే రక్షణ పొందారు, రాత్రే బాప్తిసం ఇచ్చాడంట పౌలు. ఇంటి మొత్తాన్ని రక్షణ నడిపించాడండి ఆ వ్యక్తి. జైలు అధికారి ఇంటి మొత్తం ఒకే రోజు ఆ రాత్రే బాప్తిసం పొందారంట. లుదియా ఆమె బాప్తిసం పొందడమే కాదు, తన ఇంటి మొత్తాన్ని బాప్తిసం పొందింది అదే రోజు. ఈరోజు నువ్వు బాప్తిసం పొందావు చాలే అనుకోవద్దు. నువ్వు ఒక్కదానివి పరలోకం వెళ్తే సరిపోద్దా? దేవుని రాకడి రాత్రి వస్తాను ఒక్కదాని పరలోకి వెళ్ళిపోతే సరిపోద్దా? నీ ఇంటి మొత్తం, నీ ఇంటితో నువ్వు ఇక్కడ ఎలాగైతే ఆనందిస్తున్నావో నీ ఇంటి మొత్తం కూడా పరలోక రాజ్యంలో ఉండాలి. అది దేవుని యొక్క ఇంటెన్షన్, అది దేవుని యొక్క ఆలోచన. ఇంటి మొత్తం రక్షణ రావాలి. ఈరోజు నీ ఇంటి కొరకు, నీ భార్య కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు, నీ భర్త కొరకు ప్రార్థిస్తున్నావు, నీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నావు. త్వరలో వారు కూడా రక్షణ పొందబోతున్నారు, వారు కూడా దేవుళ్ళు రాబోతున్నారు. మీ తాతయ్య కొరకు, మీ నాయనమ్మ కొరకు, అదేవిధంగా మీ బంధువుల కొరకు, మీ స్నేహితుల కొరకు ఏడుస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు. అయ్యా నేను ఒక్కడిని రక్షణ పొందాను, ఒక్కదాన్ని రక్షణ పొందాను, నా పిల్లలు అలా ఉండిపోయారయ్యా, నా అయ్యా నా కుటుంబం అలా ఉండిపోయింది, వారిని కూడా మీరు రక్షించండి. నువ్వు చెప్పవసరలా, ఒక్క లుదియా ప్రభావం తన ఇంటి మొత్తాన్ని రక్షించింది, ఒక్క లుదియా భక్తి తన ఇంటి మొత్తాన్ని రక్షించింది. ఈరోజు నువ్వు చేసే భక్తి నీ ఇంటి మొత్తాన్ని రక్షిస్తుంది, నువ్వు చేసే ఆ భక్తి ఆ ప్రభావం నీ ఇంటి మొత్తం మీద పడుతుంది. అర్థమవుతుంది అనుకుంటున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక్క లుదియ మారిపోయింది, మరి ఇంటి మొత్తం మారాలంటే చాలా కష్టం. ఇంటి మొత్తం బాప్తిసం, మరి వాళ్ళు వాక్యం వినలేదుగా, వాళ్ళు పౌలు చెప్పిన మాటలు వినలేదుగా, వాళ్ళు ఎలా పొందారండి బాప్తిసం అంటే లుదియ ఆమెలో వచ్చిన ఆ మార్పులు, ఆమెలో వచ్చిన మార్పులు ఆ ప్రభావం ఇంటి మొత్తాన్ని రక్షించింది. ఇంకొక స్త్రీ బైబిల్ గ్రంథంలో అక్కడే కొండ పారేసి ఇదిగో నేను కనుగొన్న మెస్సయ్యని, ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీ మన బైబిల్లో మనం చూస్తున్నాం. ఆమె ద్వారా ఊరు మొత్తం రక్షింపబడిందంట. ఆ ఒక్క స్త్రీ ఊరు మొత్తాన్ని రక్షించింది, ఆ ఊరు మొత్తాన్ని యేసయ్య దగ్గర తీసుకొచ్చింది. ఈరోజు ఒక లుదియ ఇంటిని రక్షించింది, ఒక జైలు అధికారి ఇంటిని రక్షించాడు. వీళ్ళిద్దరు అన్యులే. ఒక వ్యభిచారములో ఉన్న ఒక స్త్రీ, సమరయ స్త్రీ, ఊరు మొత్తాన్ని యేసయ్య దగ్గర తీసుకొచ్చింది. ఈరోజు అంటే ఆ ప్రభావం ఊరు మీద, ఆ ప్రభావం ఇంటి మీద చాలా పనిచేస్తుంది. ఈరోజు నువ్వు దేవుళ్ళలోనికి వచ్చావు, నిన్ను చూసి అనేక మంది మారాలి, నిన్ను చూసి అనేక మంది రక్షణ పొందాలి. అమ్మో దేవుని నమ్ముకున్న తర్వాత అమ్మో ఎంత మారిపోయింది ఈమె, అమ్మో దేవుని నమ్ముకున్న తర్వాత అమ్మో ఈమె ప్రవర్తన, ఈమె భక్తి, అమ్మో దేవుని నమ్ముకున్న తర్వాత మాకు మేడలు వచ్చేసినాయి అండి, దేవుని నమ్ముకున్న తర్వాత మమ్మల్ని ఇలా ఆశీర్వదించాడు. అది కాదు నీ గురించి అన్యులు చెప్పాల్సింది, దేవుని నమ్ముకున్న తర్వాత ఈమెలో మేము చాలా మార్పులు చూసామండి. ఈమె మాట తీరులో, ఈమె ప్రవర్తనలో, ఈమె ఆలోచనలో, ఈమె పద్ధతుల్లో మేము చాలా మార్పులు చూసామండి. నీ గురించి అన్యులు మారిపోవాలి, నీ ప్రభావం వాళ్ళ మీద పడాలి. అమ్మో ఈమెను మార్చిన దేవుడు మమ్మల్ని కూడా మారుస్తాడు, నీ ద్వారా అనేక మంది రక్షణలో రావాలి. ఒక్క లుదియ
చీకటిలో ఉన్న ఆ యూరప్ కాంటినెంట్నే, ఆ యూరప్ ఖండాన్నే ప్రభు నడిపించిందండి, వెలిగించిందండి. ఈమె ప్రిమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప భాగ్యం కదా. ఈమెని గురించి ఇంకా నా సమయాన్ని ముగించాలనుకుంటున్నాను. రెండు మాటలు చెప్పిన సందేశం ముగిస్తానండి. ఇంటి మొత్తాన్ని, ఆమెయు ఆమె ఇంటి వారన్ను బాప్తీసమ పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానినని, అంటే ఆమె ఏంటంట, ప్రభునందు ఏంటంట, విశ్వాసం ఉంచిందమ్మ. ఈయనే నా నిజ దేవుడు, ఈయన తప్ప నాకు ఇంకెవరు లేరు, నేను దేవుణ్ణి కనుగొన్నా, నిజమైన దేవుడు నా యేసయ్యే అంటూ దేవుని అందు విశ్వాసం ఉంచిందండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. నీవు విశ్వసించిన ప్రకారం నీ కవునుగాక అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు క్రైస్తవులుగా దేవుని నమ్ముకుని అనేక సంవత్సరాలైన, దేవుణ్ణి నమ్ముకుని ఎన్నో సంవత్సరాలైన, బాప్తిసం పొంది ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వాక్యాలు వింటున్నాం, అయినా నీలో విశ్వాసం ఉందా? ఆవగింజంత విశ్వాసం ప్రభు కోరుకుంటున్నాడు. నీలో ఆవగింజంత విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెలో బాప్తిసం పొందింది, అప్పుడు దేవుని మాటలు వింది. పౌలు చెప్పిన మాటలు, అప్పటి వరకు దేవుని మాటలు విల్లా, అప్పుడే పౌలు ప్రసంగం వింటాం ఫస్ట్ టైం. ఆమె అప్పటికప్పుడే బాప్తిసం పొందింది, దేవుని అందు విశ్వాసం ఉంచింది. ఎవరో బలవంతం చేస్తే కాదు, ఆమె బాప్తిసం పొందింది, దేవుని మాటలు వినుట వల్ల విశ్వాసం కలిగింది, హృదయం తెరవబడింది, దేవుని అందు విశ్వాసం ఆమెకు వచ్చింది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నాం కానీ, దేవుని మాట, దేవుని మందిరానికి వస్తున్నాం, మాటలు వింటున్నాం, బాప్తిసం పొందాం, ఎన్నో సంవత్సరాలు అయింది కానీ దేవుని మీద విశ్వాసం ఉందా అని అంటున్నాను. విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు బైబిల్లో. అబ్రహాం 25 సంవత్సరాలు విశ్వసించాడండి. 25 ఏళ్ళు నిరీక్షణకు ఆధారం లేని సమయంలో అబ్రహాము నిరీక్షించాడు, అదే అతనికి నీతిగా ఎంచబడెను. రోమా పత్రికలో మనం చూస్తాం ఈ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం నీలో కనుగొనినా ప్రభు అడుగుతున్నాడు. నీలో విశ్వాసము, నువ్వు విశ్వాసము గలదానమే ఉన్నావో లేదో నీకు నీవే చూసుకో, నీకు నువ్వే పరీక్షించుకో, నీకు నువ్వే శోధించుకో, బైబిల్ చెప్తుందండి. వాళ్ళకంత విశ్వాసం లేదండి, వాళ్ళంత విశ్వాసంలో పెద్ద ఉండేవాళ్ళు కాదండి. మనం ఇంకొకరి గురించి వాళ్ళలో ఎంత విశ్వాసం ఉందో మనమే చెప్పేస్తాం, కానీ ప్రభు ఏమంటాడు తెలుసా, నీలో ఎంత విశ్వాసం ఉందో నీకు నువ్వే చూసుకో, నీకు నువ్వు పరీక్షించుకో, నువ్వు సరిచేసుకో, ఎందుకంటే విశ్వాసం లేకుండా పరలోకానికి కూడా నీకు అడుగుపెట్టే ఆ అర్హత కోల్పోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ప్రభు నమ్ముకొని విశ్వాసం ఆమె ఉంచిందని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంకో మాట, లాస్ట్ మాట మనం చూస్తున్నాం. నా ఇంటికి వచ్చి ఉండి ఉండుడని వేడుకొని మమ్ములను బలవంతము చేశాను. పౌలు అంటుంది, అయ్యా దయచేసి మా ఇంటికి రావా, అయ్యా దయచేసి నా ఇంటికి రావా, నేను నాలో ఎంత విశ్వాసం ఉందో నువ్వు చూస్తున్నావు, నీకు తెలుసు నేను ఎంత విశ్వాసంలో నన్ను చూస్తున్నావు, నన్ను దయచేసి నా ఇంటికి రావా, బలవంతం చేస్తుందండి. ఈరోజు పౌలు ఎవరికి సాదృశ్యం అంటే యేసయ్యకి సాదృశ్యం, బలవంతం చేస్తుంది. షునేమి పట్టణంలో గనురాలను పిలువబడుతున్న స్త్రీ, ఆమెను గురించి కూడా అక్కడ బైబిల్ ఏమి రాయబడిందో తెలిసింది తెలుసా, ప్రవక్తని బలవంతం చేస్తుందంట ఆమె. ఒక్కసారి మనం ఆ మాట చూపించి నేను ముగించేస్తాను. రాజుల మొదటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం రాజుల 2వ గ్రంథం మనం చూద్దాం ఒక్కసారి ఆమెను గురించి ఏమని రాయబడిందో. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 4వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తాం. ఒక దినము ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనము రమ్మని అతనిని బలవంతము చేసిన, అయ్యా దయచేసి మా ఇంటికి వచ్చి ఒక్క ముద్ద భోజనం చేయవా. దైవ సేవకుడు నీ ఇంటికి వచ్చి భోజనం చేయట, అది నీకు ఆశీర్వాదం. అలాగనని చెప్పి మరి ఇప్పుడు పరిస్థితులన్నీ కొంత బాగోలేదు, అయినప్పటికీ దైవజనులు అనేకమైన మరి మీ గృహాలకు వచ్చి దర్శిస్తూ మీకోసం ప్రార్థిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు నీ ఇంటికి రావటం అది నీకు ఆశీర్వాదం. చూడండి ఏమని బలవంతం చేస్తుంది, అయ్యా దయచేసి నా ఇంటికి రావా, దయచేసి నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయవా. దైవజనుడు నీ ఇంటికి రావటం అది క్షేమస్థితి, అది నీకు ఆరోగ్యం, అది నీకు సమృద్ధి. చూడండి లుదియా అడుగుతుంది, అయ్యా దయచేసి మా ఇంటికి రారా. పౌలును అడుగుతుంది, మా ఇంటికి రారా, బలవంతం చేసిందంటండి, వచ్చే వరకు బలవంతం చేసిందంట. దయచేసి మా ఇంట్లో దయచేసి ప్రార్థన చేసే అలవా, దయచేసి ప్రభు అని ఆతిథ్యం ఇచ్చి, నేను చిన్న ఆతిథ్యం ఇస్తున్నా, దయచేసి దాన్ని నువ్వు స్వీకరించవా. దైవజనుడు ఇంటికి వచ్చాడంటే ప్రభువే నీ ఇంటికి వచ్చినంత, ఆమె చూడండి ఎంత బలవంతం చేస్తుందో,
ఇక్కడ షునేమి పట్టణములో ఈ గనురాలు దైవజనుడు ఎలా ఎలా బలవంతం అయ్యా నా ఇంటికి రావా, నా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోవా, బలవంతం చేస్తుందంట, బలవంతం చేస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏసయ్య నీ ఇంట్లో ఉంటే నీకు సమృద్ధి. ఏసయ్య నీ ఇంట్లో రావటానికి నువ్వు బలవంతం చేస్తున్నావా? అయ్యా నువ్వు రాకపోతే, నువ్వు రాకపోతే నేను కానాలను అడుగు పెట్టనయ్యా. మోషే అంటున్నాడు, నీ సన్నిధి నాకు తోడుగా రాని ఎడలా నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళొద్దు. మోషే మాట్లాడుతున్నాడు నిర్గమాకాండం 33వ అధ్యాయంలో అనుకుంటున్నాను నేను. అక్కడ అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా రాని ఎడలా, నీవు నాతో రాని ఎడలా, నాకు ఆ కానాన్ వద్దయ్యా. అప్పుడు ప్రభు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, పద నేను నీతో వస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ ఉంటే, దేవుడు మనతో ఎక్కడక వస్తే, అది అరణ్యమైనా అక్కడ సమృద్ధే, అది అరణ్యమైనా దాన్ని ఏదేలాగా మార్చగలడు నా దేవుడు. నా దేవుడు నీతో వస్తే నువ్వు అరణ్యంలో వెళ్ళినా సరే దాన్ని ఏదేనుగా మార్చగలడు, దాన్ని సమృద్ధిగా మార్చగలడు. అది చేదు నీళ్లు కావచ్చు, మధురముగా మార్చగలడు. నా ఏసై నీతో వస్తే ఎర్ర సముద్రం ఎదురుగా రావచ్చు, కానీ దాన్ని మధ్యలో కూడా నీకు ఒక మార్గాన్ని సిద్ధపరచగలడు. నువ్వు అరణ్య రోదన చేస్తున్నావు, నీకు లే నీళ్లు లేని పరిస్థితిలో బండలో నుండి నీరు రప్పించగలడు నా దేవుడు. నీళ్లు కాలవలై పారనేన బైబిల్లో మనం చూస్తామండి. ఇలా గొప్ప గొప్ప కార్యాలు 40 సంవత్సరాలు దేవుడు మోషే నిలబెట్టిన అద్భుతాలు చేయించలేదా? కారణం ఏంటంటే మోషే ప్రభుని బలవంతం చేశాడు. షునేమి పట్టణస్థురాలు గనురాలు ఆమె దైవజనుడు బలవంతం చేసింది. కాబట్టి ఆమె కొరతేంటో ఎరిగి ఉన్న ఆ దైవజనుడు కొరతను తీర్చాడు. చనిపోయిన తన కొడుకును కూడా తిరిగి లేపాడు దైవజనుడు. దేవుడు అంటే దైవజనుడు ఇంట్లో వస్తే అయిపోయినవి కూడా దేవుడు తిరిగి లేపుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్ప విశేషాలు 2 వచనాల్లో బైబిల్లో ఏమి గురించి రాయబడింది? అపొస్తలుల కార్యం 16:14, 15 వచనంలో 2 వచనాలు ఈమెను గురించి రాయబడింది. కానీ ఈమె చరిత్ర మనం చదువుకుంటే చాలా గొప్ప గొప్ప చరిత్ర అండి ఈమెది. లుదియా యూరప్ ఖండాన్నే మార్చేసింది, యూరప్ ఖండాన్నే వెలిగించేసింది. ఈరోజు నీ ద్వారా నీ సందులో వారు రక్షింపబడుతున్నారా? నీ ద్వారా నీ పట్టణం రక్షింపబడుతుందా? నీ ద్వారా దేశం రక్షింపబడుతుందా? చూడండి, ఒక యూరప్ ఖండాన్నే, ఒక యూరప్ మరి ఆ మరి దాన్నే ఆ యూరప్ ఖండాన్నే మరి మార్చేసింది లుదియా. డేవిడ్ లివింగ్స్టన్, ఇందాక మీతో మాట్లాడు, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండాన్నే మార్చేశాడు ఈ వ్యక్తి. ఇలా చరిత్రకారులు మనం చదవాలే కానీ ఎన్నో ఎన్నో, ఒక సాధనంగా ఒక స్త్రీ కావచ్చు కానీ ఆమెని దేవుడు అంతగా వెలిగించాడండి. దివిటీ వలె ఆమె పేరుకు తగినట్లుగా దివిటీ వలె దేవుడు ఆమెను వెలిగించాడండి. ఇలా ఒకటి కాదు, ఈమెను గురించి చెప్పాలండి, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. నా సమయం అయిపోయింది కాబట్టి నా సందేశం నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లుదియాను గురించి ఈరోజు మై బైబుల్లో మనం ధ్యానం చేశాం. తుయతేరా పట్టణం, ఇంకొక చిన్న మాట చూపిస్తానండి. ప్రకటన గ్రంథంలో అక్కడ ఒక సంఘాన్ని గురించి మాట్లాడాడండి. ఒక్కసారి మనం చూస్తే ఆఖరిగా ఆ వచనం చూపించి మీకు ముగించేస్తా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ఈమె ఎక్కడైతే ఏ తుయతేర పట్టణములు అయితే ఈమె మరి మారు మనసు పొందిందో అప్పటి వరకు, ఏమండి పౌలు ద్వారా మారలేదండి ఆ పట్టణం, పౌలు వల్ల మారలేదండి ఆ పట్టణం. పౌలు ఆ రోజే వచ్చాడు, ప్రసంగం చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అంట తుయతేర పట్టణములో ఒక మిషనరీగా ఈమె నిలబడిందంటండి. ఒక గొప్ప సంఘం స్థాపించిందండి ఈమె. 7 సంఘాలకి లేఖ రాస్తూ, 7 సంఘాల గురించి రాస్తూ 2వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో 18వ వచనంలో అక్కడ ఏమని రాయబడింది చూడండి. తుయతేర ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. తుయతేర సంఘం ఎవరు స్థాపించారో తెలుసా? ఈ లుదియాని స్థాపించబడింది. ఆమె పట్టణం, ఆమెను గురించి ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు, అంత అద్భుతమైన విషయం కదా. 7 సంఘాలలో ఆమె కట్టబడిన సంఘం తుయతేర పట్టణములో, తుయతేర పట్టణములో రక్షింపబడిన మొట్టమొదటి స్త్రీ ఈ లుదియానండి. ఈ లుదియా ఒక గొప్ప మిషనరీ, యూరప్ ఖండానే మార్చేసిందండి ఆమె. ఒక గొప్ప మిషనరీ. చరిత్రకారులు చెప్తున్నారు ఆ తుయతేర పట్టణములో ఆ సంఘం ఎవరిదో కాదు, ఆ 7 సంఘాల్లో ఆ సంఘం తుయతేర సంఘం ఎవరిదో కాదు, ఈ లుదియానే. ఈ లుదియా స్థాపించిన ఈమె ఒక మిషనరీగా దేవుడు నిలబెట్టలేదా? ఈమెను గురించి ఎన్నో విషయాలు మనం ధ్యానం చేశాం. ఒక స్త్రీయే అలా చేయగలిగిందంటే నిన్ను కూడా దేవుడు అలా వాడుకోబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు అలా అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచాం.